విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన వస్తువును ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఆ వస్తువు నడిభాగంలో ఒక భారీ కృష్ణబిలాన్ని సైతం గుర్తించారు ఆ క్వాసార్ సూర్యుడి కన్నా ఐదు వందల లక్షల కోట్ల రెట్టు ఎక్కువ వెలుగులీనుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు భూమి నుంచి అది పన్నెండు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వెల్లడించారు ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలో పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు వెల్లడించారు దాని నడిభాగంలో ఉన్న ఒక భారీ కృష్ణ బిలాన్ని గుర్తించారు అది చాలా వేగంగా ఎదుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలోని పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు వెల్లడించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు ఈ క్వాసర్ రికార్డు స్థాయిలో మన సూర్యుడికన్నా ఐదు వందల లక్షల కోట్ల రెట్లు ఎక్కువ వెలుగులీనుతోందని తెలిపారు దీనికి ఆయువులూదుతున్న కృష్ణ బిలం భానుడికన్నా పదిహేడు వందల కోట్ల రేట్లు పెద్దగా ఉందని వివరించారు ఈ కృష్ణబిలం చుట్టూ చేరుతున్న వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుపానును తలపిస్తున్నాయని పేర్కొన్నారు ఇది విశ్వంలోనే అత్యంత విస్ఫోటకర ప్రదేశమని తెలిపారు నిజానికి ఈ క్వాసార్ను పంతొమ్మిది వందల ఎనభై నాటి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ గుర్తించింది అయితే దాన్ని అప్పట్లో ఓ నక్షత్రంగా భావించారు ఆస్ట్రేలియా చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు అది క్వాసారని తాజాగా వెల్లడైంది అది మనకు పన్నెండు వందల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక కాంతి సంవత్సరం అంటే ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ మైళ్లతో సమానం విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది కూడా జనించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీల దేదీప్యమాన కేంద్ర భాగాలను క్వాసార్లుగా పేర్కొంటారు